దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమానికి పునఃస్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వయుజ మాస కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 30వ తారీఖున శనివారం స్వామివారు అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలను చేస్తారు. రెండో రోజు ధ్వజారోహణం, నాలుగో రోజు ఎదుర్కోళ్ల ఉత్సవం, ఐదో రోజు అనగా 4/10/2017న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, ఆరో రోజు రథోత్సవం, 8వ రోజు ద్వాదశ కోవెల ప్రదక్షిణ అనంతరం పుష్పయాగంతో ముగియనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు మాట్లాడుతూ, ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉన్నది. ద్విమూర్తులుగా ఉన్న స్వామివారులకు సంవత్సరంలో 2 పర్యాయములు కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. అవి ఏమనగా, వైశాఖ మాసంలో ఒక పర్యాయము, ఆశ్వయుజ మాసంలో ఒక పర్యాయము స్వామివారికి కళ్యాణము జరుగుట ఇక్కడి విశేషము. కోరిన కోర్కెలు తీర్చే స్వామివారి భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. ఈ నెల 30వ తారీఖు నుంచి, అంటే 30/9/2017 నుండి 7/10/2017 వరకు ఈ స్వామివారి ఆశ్వయుజ మాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ మొదటి రోజు స్వామివారిని, అమ్మవారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా చేయడంతో కార్యక్రమం మొదలవుతుంది. అలాగే 4వ తారీఖు రాత్రి 9 గంటలకి తూర్పు రాజగోపురం ఎదురుగా నూతనంగా నిర్మాణం చేపట్టిన అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాసపై శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మర్నాడు అనగా 5/10/2017 సాయంత్రం 7 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం ఎప్పటి మాదిరిగానే ద్వారకా తిరుమల పురవేదుల్లో శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 7వ తారీఖు ఈ స్వామివారి కార్యక్రమాలు, అంటే కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంది. ఈ సందర్భంగా 30వ తారీఖు నుంచి, అంటే వచ్చే నెల 7వ తారీఖు వరకు అదే 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న, అంటే పక్కగా ఉన్న స్వామివారి కళాధోరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం సందర్భంగా వచ్చే భక్తులందరికీ స్వామివారి తలంబ్రాలు, అంటే అక్షంతలు, అలాగే స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అన్నప్రసాదం కూడా నైట్ టైం వచ్చే భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా పిల్లలకు పాలు, బిస్కెట్స్ కూడా కళ్యాణ మహోత్సవ సందర్భంగా అందించడానికి ఏర్పాటు చేయండి. ద్వారకా తిరుమల వేంకటేశ్వరుడైనటువంటి శలవేలు మంగాసమేత వెంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఈ హేమలంబి నామ సంవత్సరంలో స్వామివారికి ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు రేపు 30వ తారీఖు అంటే దశమి నుంచి ప్రారంభమయ్యి ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు ఏమిటి అని అంటే, ద్వారకా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చేయటం పరిపాటి. ఇతర దేవాలయాలకి భిన్నమైనటువంటి సామాన్యంగా బ్రహ్మోత్సవము, కళ్యాణోత్సవం అనేది సంవత్సరం ఒక పర్యాయం చేయటం అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఒక ద్వారకా తిరుమలకి ప్రత్యేకమైనటువంటి ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు, వైశాఖ మాస కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా 2 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు చేయటం విశేషం. వైశాఖ మాసంలో స్వయం వ్యక్త స్వామివారికి ఒకరు స్వయం వ్యక్త స్వామి, మరొకరు ప్రతిష్ట చేసిన స్వామి తోడు ఎదురు ఉండటం కారణంగా స్వయం వ్యక్త స్వామివారికి వైశాఖ మాసంలోనూ, ప్రతిష్ట చేసినటువంటి స్వామివారికి ఆశ్వయుజ మాసంలోనూ ప్రతి సంవత్సరం కూడా 2 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం. ఎప్పుడైనా ఈ వైశాఖ మాసం కానీ, ఆశ్వయుజ మాసం కానీ అనేక మాసం కనుక వచ్చినట్లయితే ఆ సంవత్సరంలో 3 పర్యాయాల బ్రహ్మోత్సవాలు చేయడం ఈ ద్వారకా తిరుమల కేంద్రానికి.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నేడు భక్తులకు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తోంది. మహిషి రూపంలో ఉన్న మహిషాసురుణ్ణి సంహరించి అమ్మవారిని మహిషాసురి మర్దిని అంటారు. అలాగే సింహవాహనంపై మహిషాసురుణ్ణి మర్దిస్తూ కనిపించే ఆ మహిషాసుర మర్దిని అవతారం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అవతార విశేషాలు, అమ్మవారిని మహిషాసుర మర్దినిగా దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకోవాలంటే మహిషాసుర మర్దిని ఎలా వెలిసింది అనే దానిపై ప్రత్యేక కథనం. బ్రహ్మదేవుని వరాల వల్ల తననెవరూ ఓడించలేరని అహంభావం పెరిగిపోయిన మహిషాసురుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి దేవలోకంలో ఇంద్ర పదవి చేపడతాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులను దర్శించి మొరపెట్టుకుంటారు. అప్పుడు త్రిమూర్తుల నుంచి కొన్ని కోట్ల సూర్యకాంతలకు సమానమైన తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సు స్త్రీ రూపంలో శివుని తేజము ముఖముగాను, విష్ణువు తేజము బాహువులుగాను, బ్రహ్మతేజము పాదములుగాను కలిగి 18 బాహువులు కలిగి ఉంటుంది. హిమవంతుడు ఇచ్చిన సింహవాహనంపై సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురునితో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో మహిష రూపంలో ఉన్న మహిషాసురుణ్ణి సంహరించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. మానవులందరి దాహాత్తి తీర్చడానికి భగీరథుడు గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చింది ఈ మహర్నవమి రోజే. అలాగే నవమి తిథికి సిద్ధద అని పేరు. అంటే ఎలాంటి మంత్రం సిద్ధి పొందాలన్నా, ఎలాంటి సిద్ధి కలగాలన్నా కూడా అది నవమి రోజున చేస్తే సుసాధ్యమవుతుంది అని పెద్దలు చెప్తారు. ఈ రోజున అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడంలో కూడా ఈ సిద్ధద అని పిలువబడే నవమి గొప్పతనం ఎంతో ఉంది. మహాదేవి అయిన ఆ కనకదుర్గమ్మ మహిషాసుర సంహారం నవమి రోజునే చేయడం వల్ల ఈ దసరా శరన్నవరాత్రులలో నవమిని మహర్నవమి అంటారు. ఎటువంటి పని మొదలు పెట్టాలన్నా కూడా ఈరోజు మొదలు పెడితే నిరాటంకంగా సాగిపోతుందని పెద్దలంటారు. పరమేశ్వరి అయిన జగన్మాత త్రిమూర్తుల తేజస్సుతో మహిషాసురునితో యుద్ధం చేయడానికి వెళుతుంటే శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాలను, హిమవంతుడు కమండలమును ఇస్తారు. అప్పుడు ఆ తల్లి అన్ని ఆయుధాలను అలాగే ధనుర్బాణాలను ధరించడానికి 18 బాహువులతో వెళ్తుంది. ఆ అవతారం చూడడానికే శత్రువులకు ఎంతో భయంకరంగాను, ఆ అమ్మను ఆరాధించి కొలిచే భక్తులకు భయహారిణిగాను దర్శనమిస్తుంది. ఆ రూపం దర్శించిన భక్తులకు ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి శత్రువులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుంది. అలాగే ఆ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా కొలిచేవారి విరోధులను శాశ్వతంగా నాశనం చేస్తుందని, కంటకాలు లేకుండా చేసే చల్లని తల్లి శత్రువులకు మహాభయంకరిగా కనిపిస్తుందని కూడా పెద్దలు చెప్తారు. హైదరాబాద్ అంబర్పేటలో దుర్గా భవానీ యంగ్ మ్యాన్స్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9 రకాల అలంకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక భక్తులు వివిధ రూపాల్లో వెలిసిన అమ్మవార్లని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో చద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు మరియు చాలామంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రంగుల రంగుల పూలు, రకరకాల బంతిపూలతో, తంగేడు గునుగు పూలతో ఆటలు ఆడారు, పాటలు పాడారు, ఆ తర్వాత నిమజ్జనం చేశారు. ఇప్పుడు ఆ విశేషాలని చూద్దాం. రాజన్న జిల్లాలో శరణ్ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఈరోజు మహర్నవమి సందర్భంగా సిద్ధిదా అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు రాత్రి ఆలయ ధర్మగొండంలో అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లాలో బాసర నవరాత్రి శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు సిద్ధిదాంత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ముదోన్ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు 9వ రోజు అమ్మవారు సిద్ధిదాంత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఆ విశేషాలని తెలుసుకుందాం. ఏపీ రాజధానిలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నేడు భక్తులకు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్నారు. బ్రహ్మదేవుని వరాల వల్ల తననెవ్వరూ ఓడించలేరనే అహంభావం పెరిగిపోయిన మహిషాసురుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుణ్ణి ఓడించి దేవతాలోకంలో ఇంద్ర పాదుకుని చేపడతారు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులను దర్శించి మొరపెట్టుకుంటారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ మహిషాసురుణ్ణి మర్దినిగా ఎలా అవతారం ఎత్తింది, అటువంటి మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి గురించి మరిన్ని విశేషాలను మా ప్రతినిధి
వాసు ఇంద్రకీలాద్రి నుంచి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ నేడు మహిషాసుర మర్దినికి కూడా దర్శనమిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉదయం తెల్లవారుజాము నుంచే విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ రోజు శుక్రవారం కావడంతో కూడా అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి గారు దర్శనమిస్తున్నారు. హరిగిరి నంది నందితమోదిని విశ్వవేదిని నంది జ్యోతి అంటూ కూడా ఎక్కువ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే శరన్నవరోత్సవాల్లో కూడా 9వ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి గారు దర్శనమిస్తారు. అష్టభుజాలతో కూడా అవసరించి అమ్మవారు సింహవాహిని కూడా మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఈ రోజున అమ్మవారికి మహిషాసుర మర్దిని కూడా దర్శనమిస్తారు. అయితే ఈ రోజునే దుర్గాదేవి దేవతలు ఋషులు మానవులను కష్టాలు తొలగించింది కనుక అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే కనుక విశేషమైన ఫలితం ఉందని చెప్పేసి కూడా చెప్పబడి ఉంది. అయితే అంటే మనకి అమ్మవారు ఇక్కడ త్రిశూల ధారిణి అయి మహిషాసురుడిని సంహరించింది అంటే మహిషాసురుడు కాళ్ళ కింద సంహరించినట్లుగా త్రిశూల ధారిణి అయితే అమ్మవారు ఉంటుంది. అంటే అమ్మవారు కొంత దుర్గాదేవి అవతారంగాను కొంత మహిషాసుర అవతారంగాను ఉగ్ర రూపంలో ఉంటుంది. కనుక అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే మనకి అరిష్టాలు నర్శిస్తాయని చెప్పేసి కూడా మనకు చెప్పబడి ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే మూలంగా మనకి ప్రధానంగా సాత్విక స్వభావం ఉదయిస్తుంది. అనిమిత్ర దోషాలు అంటే ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పోతాయని చెప్పేసి మనకు చెప్పబడి ఉంది. అంటే ధైర్యానికి స్థైర్యానికి కేంద్ర బిందువు దుర్గమ్మ కనుక దుర్గమ్మ ఈ రోజున మహిషాసుర మర్దిని కూడా దర్శనమిస్తున్నారు. అంటే దీనికైన ఒక విశేషమైన అవతారం ఉందని చెప్పేసి కూడా మనం చెప్తుంటాం. అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంద్రకీలాద్రి వెలసిన కనకదుర్గాదేవికి విశేషమైన పద్ధతిలో పూజలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దసరా శరణాత్ర ఉత్సవాల్లో కూడా అమ్మవారికి విశేషం ఉంటుంది కనుక అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషంగా మనకు చెప్పబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క అవతారంలో ఉన్న అమ్మవారు దర్శించుకుంటే ఒక్కొక్క ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కూడా చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ అమ్మవారిని దసరా శరణాత్ర ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అసలు సహజమైన స్వరూపం శాంత స్వరూపిణి కనుక అమ్మవారిని అలంకరించడం కూడా జరుగుతుంది. అనంతరం బాలాత్రిపుర సుందరదేవి అమ్మవారు దర్శనమిస్తారు. అంటే రాక్షసుల్ని బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు సంహరించిందని అందుకనే అమ్మవారిని బాలాత్రిపుర సుందరదేవి కూడా దర్శనపెట్టడం కూడా జరుగుతుంది. గాయత్రీదేవి అనంతరం కూడా ఎవరైతే జ్ఞానానికి ప్రతీక గాయత్రి అని చెప్తుంటాం గాయత్రీదేవి 3 రోజులు కూడా గాయత్రీదేవి అనుసరిస్తారు. అయితే అందరికీ అంటే సృష్టిలో ఏదైతే జీవరాశులు ఉన్నాయో ఈ జీవరాశులన్నింటికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణదేవిగా కూడా 4వ రోజు దర్శనమిస్తారు. ఇంకా 5వ రోజున లలితా త్రిపుర సుందరదేవి కూడా అమ్మవారు దర్శనమిచ్చారు. అంటే 6వ రోజున మహాలక్ష్మీదేవి గాను 7వ రోజున సరస్వతీదేవి గాను అంటే 7వ రోజు అత్యంత విశేష రోజునని చెప్పబడి ఉంది. ఈ రోజున అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం కనుక మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవిగా కూడా దర్శనమిస్తారు. దుష్ట శిక్షని శిక్ష దక్షిణించేట్టు కూడా అమ్మవారిని మనం దర్శిస్తాం. అంటే ఈ సరస్వతీదేవికి రూపం ఏంటంటే మూలా నక్షత్రానికి మూల బిందువు. అయితే ఇది రాక్షస నక్షత్రం కనుక రాక్షసులు శుంభనిశుంభులని రాక్షసులను అమ్మవారు సంహరించేందుకు మూలా నక్షత్రంలో జన్మించే విధంగా గౌరీదేవి ప్రత్యేకంగా గౌరీదేవి తన రూపం నుంచి కూడా సరస్వతీదేవిని సృష్టించిందని మనకి చరిత్ర చెప్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే అనంతరం చూసుకుంటే కనుక దుష్ట సంహారం అనంతరం దుర్గాదేవి తన యథాస్వరూపంలో కూడా దర్శనమిస్తుంది. ఈ రోజున మహిషాసుర మర్దిని దేవి అంటే ఈ నవరాత్రుల్లో భాగంగా రాక్షసుల సంహారాన్ని నవరాత్రుల ఉత్సవాలుగా జరుపుకుంటారు. అందుకనే అమ్మవారిని వివిధ రకాల్లోనూ వివిధ స్వరూపాల్లోనూ కూడా అక్కడ ఏర్పాటు చేసి భక్తులు ఏదైతే మనోభావాలకు భక్తుల మనోభావాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. విశేషంగా భక్తులు తరలివచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రధానంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎక్కడ ఏ ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అప్పుడు త్రిమూర్తుల నుంచి కొన్ని కోట్ల సూర్యకాంతలకు సమానమైన తేజస్సు వెలువడుతుంది. ఆ తేజస్సు స్త్రీ రూపంలో శివుని తేజము ముఖముగాను విష్ణువు తేజము బాహువులుగాను బ్రహ్మతేజము పాదములుగాను కలిగి 18 బాహువులు కలిగి ఉంటుంది. హిమవంతుడు ఇచ్చిన సింహవాహనంపై సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురునితో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో మహిషి రూపంలో ఉన్న మహిషాసురుణ్ణి సంహరించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. ఈ అమ్మవారు సింహవాహనంపై మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది.
ఈ అమ్మవారిని దర్శించి పూజిస్తే సర్వ భయాలు తొలగిపోయి ఎటువంటి శత్రువులు లేకుండా సంతోషకరమైన జీవితం గడుపుతారని పెద్దలు చెబుతారు. ఆదిలాబాద్ జిల్లాలో దసరా శరణ్ నవరాత్రులు సందర్భంగా అమ్మవారి దగ్గర నిత్య కోలాటాలు దాండియా ఆటలు ఆడారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా నృత్యాలు వేశారు. సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలని ఇప్పుడు చూద్దాం. ఇంద్రవెల్లి గ్రామంలో 9 రోజుల నవరాత్రి ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. అందరూ ముగ్గుల పోటీలు మరియు గర్భా ఆటలు ఆడతారు, కలిసిమెలిసి ఆడతారు. అందరు కలిసిమెలిసి ఇక్కడ దాండియా గర్భా ఆడుకుంటారు. అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు 9 రోజులు వెరైటీ నైవేద్యాలు దేవునికి సమర్పిస్తారు. ఘనంగా ఇక్కడ కొందరు ఎవరి వాళ్ళ విధానాలతో దేవిని వేరే వేరే అలంకారాలతో పూజిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూనే నామస్మరణ. వెంకటేశ్వర గోవింద గోవింద అనే నామం తలుచుకుంటే మధురం. అలాంటి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం పూట సూర్యప్రభ వాహనంపైనే ఊరేగారు మలయప్ప స్వామి, రాత్రిపూట చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. ఈ సేవలో మొదటిగా స్వామివారి తిరువీధుల్లో ఊరేగారు. భక్తులు వేలాది మందిగా శ్రీవారి సేవలో పాల్గొనడానికి బారులు తీరారు. ఆ విశేషాలని ఇప్పుడు చూద్దాం. తిరుమల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు పగలు సూర్యప్రభ వాహనం, రేయి చంద్రప్రభ వాహనం. భగవంతునికి ఒక కన్ను సూర్యుడు, మరొక కన్ను చంద్రుడు. సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకు అధిపతులు. ఎండకన్ను నీడకన్ను అని కూడా అంటారు. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవం అంటాడు మన అన్నమయ్య. కోటి సూర్యప్రభా కాంతులతో వెలిగే కోనేటి రాయడు శ్రీమన్నారాయణుడు. సూర్యప్రభ వాహనంలో సకల మానవాళికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం గృణిహీ సూర్య ఆదిత్యోం అని శ్రీ సూర్యనారాయణ అష్టాక్షరిని జపిస్తూ తిరుమల సూర్యప్రభ మండల మధ్యవర్తి అయిన శంఖ చక్ర గదాశ్చాంగ నందకధరుడైన వెంకటపతిని సేవిస్తూ జీవన్ముక్తిని పొందుదాం. సూర్యుడే సూర్యనారాయణుడు. సూర్యునికి ఉదయాస్తమానాలు లేవు, అతడు కర్మసాక్షి. సూర్యనారాయణుడు నిత్య సత్యం, అతడు ధర్మసాక్షి. 7 గుర్రాలు పుంచిన రథమెక్కి తిరుగుతాడు మరీచి అని విశ్వాసం. ఆ సప్త ఛందస్సులనే గుర్రాలను బుద్ధి అనే పగ్గాలు పట్టుకొని అనూరుడు సారథ్యము నెరుపుతాడు. రవిమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుడు సకల మానవాళికి బుద్ధి ప్రకాశాన్ని వికాసాన్ని కలిగించడానికే ఈ తిరుమల బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నాడు. పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. చతుర్భుజా గగన నీలమే
అంటే కాలోచితమైన చక్కటి గమనం కలిగినటువంటి వాడు సూర్యుడు. సుష్టు ఈరణం ప్రేరణం యయేన అసౌ సూర్య, సకల జీవరాశులకు మంచి చైతన్యం ఎవరి చేత కలుగుతుందో అతడు సూర్యుడు అని సూర్య శబ్దానికి విత్పత్తులు కనిపిస్తున్నాయి. అంటే చీకట్లను తనలో దాచుకుని ప్రకాశించేవాడు కావున సూర్యుడికి ఆదిత్యుడు అనేటువంటి పేరు వచ్చింది. అందుకని కాంతులు అంటే తేజస్సు, వర్షాలను కురిపించేవాడు కాబట్టే ఆయనకు సవిత అలాంటి 12 రూపాలు విడివిడిగా ఆరాధింపబడుతున్నట్టుగా బ్రహ్మపురాణం 30వ అధ్యాయంలో చక్కగా చెప్పారు. ఇట్ట సూర్య విశేషాలు అనేకమైనటువంటి మనమంతా కూడా గ్రహిస్తున్నాం. చూడండి, చిన్న పాపలు పెద్దవాళ్ళు వృద్ధులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అటువంటి బ్రహ్మోత్సవ శోభలో అనూరుడు సారథిగా ఉండగా సూర్యప్రభ వాహనం పైన వెంకటాచల ప్రబ్రహ్మ వైఖాన సాత్యకులు చక్కగా మంత్రములు చదువుతుండగా దాన్ని మనం చూస్తున్నాం. గోవిందా గోవిందోడని అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే, అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాజా చమనాలు, అలగంగా జన